తెలంగాణలో మిషన్ భగీరథ పనులు 22,000 గ్రామాల్లో పూర్తయ్యాయంటూ ప్రగతి నివేదన సభలో కేసీఆర్ చెప్పిన మాట పూర్తిగా అవాస్తవమని బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్ విమర్శించారు. మిగిలిన 1500 గ్రామాల్లో 7-8 రోజుల్లో పూర్తవుతాయంటూ ఆయన చెప్పిన మాటలు బోటకమని మండిపడ్డారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ముఖ్యంగా ఎంపీ కవిత పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్క గ్రామానికి కూడా ఇంతవరకు మిషన్ భగీరథ నీళ్లు అందలేదన్నారు. నీళ్ళివ్వకుంటే ఓటు అడగనన్న ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 2 నాడు ప్రగతి నివేదిక సభలో మాట్లాడుతూ కేసీఆర్ గారు అప్పుడే చీఫ్ ఇంజనీర్ని కలిసి వచ్చి ఆ రోజు సాయంత్రానికి 22,000 గ్రామాలలో మిషన్ భగీరథ పనులు పూర్తవుతున్నాయి, కేవలం 1300 గ్రామాలు మిగిలినాయి, ఆ 1300 గ్రామాలు కూడా 7-8 రోజుల్లో పూర్తవుతాయని చాలా కలేజాతోటి, దేశంలో ఇంత పెద్ద మునగాడు ఉన్నాడు, కేసీఆర్ ఒక్కడే ఇంత పెద్ద మునగాడు, చెప్పిన మాట నెరవేరుస్తున్నా, మిషన్ భగీరథ నీళ్లు ఇయ్యకుంటే ఓటు అడగను అని ఆ రోజు ప్రకటించడం జరిగింది. నేను కేసీఆర్ గారిని అడుగుతున్నా, నిజామాబాద్ జగిత్యాల జిల్లాలో ఎక్కువ శాతం నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తుంది, అక్కడ మీ కూతురు కవిత గారు అక్కడ ఎంపీ, ఆ నియోజకవర్గంలో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీకు, ఎంపీ గారిని పంపించండి, ఇన్స్పెక్షన్కి పోదాము. 22,000 ప్లస్ 1300 సెప్టెంబర్ 10 1300 ఊర్లకు కూడా మీరు సెప్టెంబర్ 10 లోపల మీరు చెప్పిన దాటి పనులు అయిపోవాలి. ఇవాళ మనకు సెప్టెంబర్ 18, మీరు ఎప్పుడు రేపు పంపుతారా ఎల్లుండి పంపుతారా పంపండి, 23,000 గ్రామాలు వదిలేసేయండి, మీరు 20 గ్రామాలలో నాకు చూపించండి, అక్కడ అంత పెద్ద నియోజకవర్గంలో నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను, ఒక్క గ్రామానికి కూడా ఆమె నియోజకవర్గంలో మిషన్ భగీరథ నీళ్లు ఇవాళటి వరకు అందలేదు, ఎప్పుడు పోదామంటే అప్పుడు పోదాం రెడీ. ఇక నాణ్యతకు వచ్చినా కూడా మీరు ఎక్కడైతే పనులు చేస్తూ ఉన్నారో ఆ నాణ్యత కూడా చాలా బ్యాడ్గా ఉంది, తవ్వటం కూడా సరిగ్గా తవ్వుతలేరు, దాని మీద కారు పోతే పైపులు పలిగిపోతూ ఉన్నాయి, ఆల్రెడీ చాలా చోట్ల మీరు టెస్టింగ్ చేస్తుంటేనే పలిగిపోయినాయి పైపులు, నాణ్యత లేదు, పని ముందుకు సాగుతలేదు, ఒక్క గ్రామంలో కూడా పనులు పూర్తి కాలేదు. కాబట్టి మీ ఈసారి 2018 ఎప్పుడు ఎలక్షన్లు వస్తేప్పుడు మీ అబద్ధాలకి తెలంగాణ ప్రజలు ఈసారి ఓట్లు వేయరు, మీ అబద్ధాలని ఎవరు నమ్మడానికి నమ్మే పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ ప్రజలు లేరు.